పంచాయతీ కార్యదర్శి పోస్టులు మొత్తం 1051 పోస్టులు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూస్తే శ్రీకాకుళంలో 107, విజయనగరంలో 119, విశాఖపట్నంలో 105, తూర్పుగోదావరిలో 92, పశ్చిమగోదావరిలో 21, కృష్ణా జిల్లాలో 19, గుంటూరులో 48, ప్రకాశంలో 167, నెల్లూరులో 62, చిత్తూరులో 134, అనంతపురంలో 38, కర్నూలులో 88, కడపలో 0. మొత్తం ఖాళీల సంఖ్య 1000. క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 51, అంటే మిగిలిపోయినాయి. ఇంతకుముందు మిగిలిపోయిన పోస్టులు 51, మొత్తం 1051 పోస్టులు పంచాయతీ కార్యదర్శి పోస్టులు. అర్హత ఏదైనా డిగ్రీ. వయోపరిమితి 1/7/2018 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 2/7/1976 నుంచి 2/7/2000 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు ఫీజు, అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 250 రూపాయలు, పరీక్ష ఫీజుగా 80 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఎంపిక విధానం ఫిలిమ్స్, మెయిన్స్, రాత పరీక్షల ద్వారా. రాత పరీక్ష విధానం, స్క్రీనింగ్ పరీక్ష విధానం. మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ లేదా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 మరియు పేపర్ 2. ఒక్కో పేపర్లో 75 ప్రశ్నలు చొప్పున మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుండి ప్రశ్నలు అడుగుతారు. ఇంకా పేపర్ 2లో గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ సమస్యలు, ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే మెయిన్ పరీక్షకు అర్హత సాధిస్తారు. మెయిన్స్ పరీక్ష విధానానికి వచ్చేసరికి మొత్తం 300 మార్కులకు స్క్రీనింగ్ లేదా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 2 పేపర్లు, పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలు చొప్పున మొత్తం 300 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంకా పేపర్ 2లో గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ సమస్యలు, ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. అయితే 2 దశల్లో రాత పరీక్ష ఉందని అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన పని లేదు. 2 దశల్లోనూ సన్నాతం కావాల్సిన సిలబస్ ఒకటే కావడం అభ్యర్థులకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. అలాగే 2 దశల్లోనూ రాయాల్సిన పేపర్లు బహుళచ్ఛిక విధానంలోనే, అంటే ఏబిసిడి రూపంలోనే ఉంటాయి. అయితే స్క్రీనింగ్ పరీక్ష కంటే మెయిన్ పరీక్షలో ప్రశ్నల స్థాయి కొంచెం కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఆప్షన్ ప్రకారం ఇచ్చిన భాషలోనే పరీక్ష రాయవచ్చు. ముఖ్యమైన తేదీలు ఏమేంటంటే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి 27/12/2018 నుంచి 19/1/2019 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష 21/4/2019, మెయిన్ పరీక్ష 2/8/2019.